తిరుమల తిరుమల దేవస్థానం అంటేనే గోవింద నామస్మరణ వినిపించే పరిస్థితి. అటువంటి గోవింద నామస్మరణతో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి కొండ ఈరోజు రాజకీయ వివాదాలకి, రాజకీయ నినాదాలకి నిలయంగా మారటం అనేది చూస్తూ ఉంటే, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రభుత్వం వల్ల తిప్పలు తప్పలేదా అన్నట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు జనం కోసం కాదు, జగన్ కోసం అనే రకంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా కార్యవర్గం కానీ అక్కడున్న అధికారులు కానీ పనిచేయడం చూస్తూ ఉంటే, కొన్ని రోజులకి ఐడి కార్డులు కూడా జగన్మోహన్ రెడ్డి ఐడి కార్డులు వేసుకుంటేనే కానీ దర్శనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి వచ్చేస్తాయా ఇవి? ఎందుకంటే గోవింద నామస్మరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి కాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంతోమంది విదేశీయులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వాళ్ళు నిజంగా చాలా ఆనందపడ్డ సందర్భం. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాజకీయాలకి చాలా రాజకీయ నినాదాలకి, రాజకీయ వివాదాలకి నిలయంగా మారటం ఒక ఎత్తు అయితే,